కేంద్ర ప్రభుత్వ పథకాలని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేటటువంటి బాధ్యతలు గతంలో చంద్రబాబు నాయుడు ఘనంగా చేసేవాళ్ళు. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అందుకే ఆయనకి మంచి పేరు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు అయితే తెస్తుందో ఆ పథకాలని సద్వినియోగం చేసుకుని దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి బాగా చేసుకొచ్చారు. అదే పని ఇప్పుడు చేస్తున్నారు. అందువలన పారిశ్రామికవేత్తలు పరుగులు పెట్టడానికి ఒక ఉపయోగపడుతోంది. అందులో భాగంగా గోద్రేజ్ కంపెనీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎండి నాదిర్ గోద్రేజ్ తాజాగా చంద్రబాబును కలిశారు తన బృందంతో కలిసి. ఇక్కడ విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, ఆయిల్ ఫామ్ NMEOOPని రాష్ట్రానికి వర్తింపజేయడం మీదన చర్చించారు. అంటే దాని కిందన ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఎడిబుల్ ఆయిల్స్ని ప్రోత్సహించేటటువంటి పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో 60% నిధులు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, 20% సదరు సంస్థ పెట్టాలన్నమాట. దాని కిందన ఇక్కడ సంస్థలు పెట్టడానికి ముందుకొచ్చారు గోద్రేజీ. అమరావతి, విశాఖలో పురుగు మందుల తయారీ పరిశ్రమలు, రొయ్యల మేత మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ మినహాయింపు, ఆయిల్ ఫామ్ శాఖకు సంబంధించిన అంశాల మీద కూడా ఈ సందర్భంగా చర్చించారు.